శివలింగం ఉద్భవించిన రాత్రినే శివరాత్రిగా పురాణాలు చెబుతాయి ఇదెంతో పవిత్ర దినం పూజ ఉపవాసం జాగరణ జానం ఈరోజు మనిషికి ఎంతో ఉన్నతిని ఇస్తాయి శివరాత్రి నాడు పొరపాటును కూడా మూగజీవాలను హింసించకూడదు జంతువులను చంపకూడదు మాంసభక్షణ చేయకూడదు అలాగే శివరాత్రి నాడు తెలుపు పసుపు ఆకుపచ్చ దుస్తులు ధరించడం మంచిది ఇది ఎంతో పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది అంటారు శివరాత్రి నాడు భార్యాభర్త కలవకూడదు ఆ రోజు పవిత్రంగా వేరే ఆలోచన లేకుండా సర్వం శివమయంగా గడపాలి ఇక జాగరణ మరో ముఖ్య ఘట్టం జాగరణ అంటే ఎరుకతో కూడిన నిద్ర ఆ ఎరుకంతా భగవత్ సమర్పితమే అయి ఉండాలి అప్పుడు కాలం గడపడానికి కొందరు సినిమాలు చూస్తారు మరి కొందరు పేకాడతారు ఇలాంటి పనులు మహాపాపం జాగరణకు అర్థం మెలుకువ అని ఆ మెలకువ భగవంతుడి పట్ల ఉండాలి ధ్యానభరితం అయి ఉండాలి అదే దీని పరమార్థం అందుకే జాగరణ సమయంలో శివధ్యానం ఎంతో ముఖ్యం శివరాత్రి నాడు లింగ దర్శనం అభిషేకం అనంతరం స్వామివారికి జామ పండును నైవేద్యం పెడితే మనిషికున్న సకల దరిద్రాలు పోతాయి శత్రువులు నశిస్తారు అందుకే శివరాత్రి వేళ పై జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి లేకుండా చేసే మొక్కుబడి పూజలు వినాశనానికే దారితీస్తాయి ఇది మంచిది కాదని వాచ